అందరికీ శుభోదయం పిల్లలు స్వాగతం పద్మా తెలుగు క్లాసెస్ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులుగా జయా విజయలనే దేవ ఉండేవారు ఒకనాడు సప్త మహర్షులు విష్ణు దర్శనం కోరి రాగా వారిని జయా విజయలు అడ్డగించారు కోపించిన మహర్షులు వారిద్దరిని రాక్షస జన్మలు ఎత్తండి అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట ఆ మహర్షులు జయా విజయలు శ్రీ మహావిష్ణువు మహా శ్రీ మహావిష్ణువుకు మరపెట్టకోగా నాకు శత్రువులుగా మూడు జన్మలు ఎత్తి నాచే సంహరించబడి వైకుంఠం చేరుతారా లేక ఆరు జన్మలు నాకు భక్తులై ఉంటారా అని అడగగా నిన్ను విడిచి ఆరు జన్మలు ఉండలేం ప్రభు మూడు జన్మలు రాక్షసులుగా ఉంటాం అన్నారనమాట తదాస్తు అంటూ దీవించాడు శ్రీ మహావిష్ణువు వారు దితి గర్భాణ తొలి జన్మగా జన్మించి హిరణ్యాక్షుడు హిరణ్యకష్పుడు అనే పేర్లతో పెరిగి పెద్దవారయ్యారు దేవతలను మునులను అనేక రకాలుగా బాధించసాగారు ఒకనాడు వారికి తమ లోకం చీకటిగా ఉండటానికి కారణం పైనున్న భూమినని దాన్ని తొలగిస్తే చీకటి పోతుందని నిర్ణయించుకొని భూమిని చాపలా చుట్టి సముద్ర గర్భంలోకి విసిరేశరమాట దేవతలంతా నారాయణుడిని స్థుతించారు నారాయణుడు యజ్ఞవరాహ రూపం ధరించి సముద్ర గర్భంలోకి పోయి భూమిని ఉద్ధరించబోతుండగా హిరణ్యాక్షుడు అడ్డుపడ్డాడు నారాయణుడికి హిరణ్యాక్షుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది చివరకు తన వాడి అయిన కోరలతో హిరణ్యాక్షుని వక్షస్థలాన్ని చీల్చి చంపి యజ్ఞవరాహమూర్తిని భూమిని ఉద్ధరించాడు దేవతలు మునులు దిక్పాలకులు మొదలాది దేవగణం మొత్తం శ్రీమన్నారాయణుడిని స్థుతించి తరించారనమాట